సనత్ నగర్ లోని పీసీబీ కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జల వాయు శబ్ద కాలుష్య నియంత్రణ నివారణ బయోమెడికల్ వేస్టేజ్ నిర్మాణ కూల్చివేతల ప్లాస్టిక్ బ్యాగుల నిషేధం ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ నదీ జలాల కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులతో చర్చించారు. ప్రధానంగా COVID-19 బయోమెడికల్ వేస్టేజ్ నిర్వహణపై మంత్రి ఆరా తీశారు. ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుందని కాలుష్యకారక పరిశ్రమల పట్ల కఠినంగా వ్యవహరించాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. అధికారులంతా తరచుగా పరిశ్రమలను తనిఖీ చేసి ఉన్నతాధికారులకు నివేదించాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం హరితహార కార్యక్రమం ద్వారా ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ పెద్ద ఎత్తున మొక్కలు నాటడం వల్ల పచ్చదనం పెరిగిందని అన్నారు. పర్యావరణానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను నిషేధించడం జరిగిందని నిషేధం అమలును పూర్తిగా పర్యవేక్షించాలని అన్నారు. తమ ప్రాంతంలో ఉన్న వాయు నాణ్యత సూచికను తెలుసుకునేందుకు పీసీబీ రూపొందించిన టీఎస్ ఎయిర్ ప్రత్యేక మొబైల్ యాప్ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే iOS యూజర్లు యాప్ స్టోర్ నుండి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చునని సూచించారు. ఈ మొబైల్ యాప్ ద్వారా ప్రజలు తమ ప్రాంతంలో ఉన్న రియల్ టైమ్ అంబియంట్ వాయు నాణ్యతను సూచికను తెలుసుకోవచ్చునని పీసీబీ అధికారులు తెలిపారు. ఫోటోలను అప్లోడ్ చేయడంతో పాటు ఫిర్యాదు కూడా చేయవచ్చునని తెలిపారు. ఈ సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి నీతూ కుమారి ప్రసాద్, సిఈ విశ్వనాథం, జేసీఈ సివై నగేష్, జేసీఈ ఐఎస్ సత్యనారాయణ, జోనల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సార్ మనం మెయిన్గా ఇంప్లిమెంట్ చేసేది వాటర్ యాక్ట్, ఎయిర్ యాక్ట్, ఈపీ యాక్ట్ సార్. 4 నుంచి 12 దాకా ఉన్నాయి కదా సార్, అవన్నీ 4 నుంచి 11 దాకా అవన్నీ రూల్స్ సార్. ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద రూల్స్ ఇష్యూ చేశారు సార్. హజార్డస్ వేస్ట్ ఉంది, బయోమెడికల్ సాలిడ్ వేస్ట్, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ సార్. తర్వాత ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్, తర్వాత కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ సార్. ఇది మీడియా ఇంపార్టెన్స్ వచ్చింది సార్. తర్వాత నాయిస్ పొల్యూషన్ రూల్స్ ఉన్నాయి సార్.